తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది ఇప్పుడందరిలో ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతోంది. అయితే పోలింగ్కి ముందే కొన్ని కొన్ని సర్వేలు ఓటింగ్ శాతాన్ని తాము నిర్వహించిన సర్వేల్లో ఏ రకమైన ఫలితాలు వచ్చాయి అనేది ఆ ఓటింగ్ శాతాన్ని ఆల్రెడీ బయటపెట్టడం జరిగింది. అయితే అది పోలింగ్ సమయంలో బహిర్గతం చేస్తే ఖచ్చితంగా దాని మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఏ సంస్థ బయటపెట్టలేదు. అయితే తాజాగా ఇప్పుడు పోలింగ్ ముగిసింది కాబట్టి ముందస్తుగా ఒక సర్వే చేసిన అంటే ఆంధ్ర ఫ్యాక్ట్ చెక్ అనే ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం ముందుగా వెల్లడించిన వివరాలు ఒకసారి చూసుకుంటే కనుక అంటే మొత్తం 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత ఓటింగ్ శాతం నమోదవుతుంది అనేది వాళ్ళు ముందుగా చేసిన సర్వేలో తేలింది. ఆ సర్వే ప్రకారం చూసుకుంటే మొట్టమొదటిగా తిరుపతి అంటే తిరుపతిలో వైసీపీకి 69.34%, తెలుగుదేశం పార్టీకి 14.62%, అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి 12.06%, ఇక ఇతరులకి 1.58%. అలాగే శ్రీకాళహస్తి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 67.13%, అలాగే తెలుగుదేశం పార్టీకి 24.03%, అలాగే బీజేపీ జనసేన కూటమికి 6.28%, ఇక ఇతరులకి 0.45%. అలాగే సత్యవేడు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 69.4%, అలాగే తెలుగుదేశం పార్టీకి 19.17%, జనసేన బీజేపీ కూటమికి 8.3%, ఇతరులకి 0.5%. అలాగే ఇక వెంకటగిరి చూసుకుంటే కనుక వైసీపీకి 76.58%, తెలుగుదేశం పార్టీకి 16.33%, అలాగే బీజేపీ జనసేన కూటమికి 3.39%, ఇంకా ఇతరులకు 1.19%. సూళ్ళూరుపేట చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి 66%, తెలుగుదేశం పార్టీకి 22%, బీజేపీ జనసేన కూటమికి 7%, అలాగే ఇతరులకి 0.5%. ఇక గూడూరులో వైసీపీకి 71%, తెలుగుదేశం పార్టీకి 22.73%, జనసేన 4.35%, ఇతరులు 0.2%. సర్వేపల్లి చూసుకుంటే వైసీపీ 72.65%, టీడీపీ 17.45%, 4.5%, జనసేనకి 7.55%, ఇతరులు 0.24%. అంటే ఈ శాతం ప్రకారం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళ సర్వేలో తేలిందని చెప్పి ఆంధ్ర ఫ్యాక్ట్ చెక్ సంస్థ అనేది ఆల్రెడీ ఒక సర్వేని విడుదల చేసింది, ఎన్నికలకు ముందే పోలింగ్కు ముందే రిలీజ్ చేసింది. అయితే అది ఖచ్చితంగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందని ఎవరు బట్టబల్ చేయలేదు. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఈ సర్వే వివరాలని వాళ్లే బయటపెట్టడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.